హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్ ఈరోజు మనం తిరుమలలోని పాప వినాశనం గురించి తెలుసుకుందాం పాప వినాశనం మరియు పాపనాశనము అని అంటారు ఈ పాప వినాశనం తిరుమలలో ఉంటుంది ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం రోజు ఇక్కడ స్నానం ఆచరించడం పరమ పావనమని బ్రహ్మపురాణము ఈ పుష్కరిణిని ఎంతో పవిత్రమైనది శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానమాచరించారని చెబుతారు ఇక్కడ స్నానం ఆచరించి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా ఆచారంగా చెప్పబడుతోంది పాప వినాశనం శ్రీవారి పాద పద్మముల నుండి ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆకాశగంగలో స్నానమాచరిస్తే పుణ్యకార్యములు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ పాప వినాశనమును ఖచ్చితంగా దర్శిస్తారు పాప వినాశనం వెళ్ళడానికి మంచి బౌస్ బస్సు సౌకర్యం ఉంది అలాగే అక్కడికి ట్యాక్సీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది పాప వినాశనం అందమైన జలపాతం ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది పాప వినాశనం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచే ఉంటుంది పాప వినాశనంలోని జలపాతం సింహాల నోటి నుండి వచ్చేలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి పాప వినాశనానికి దగ్గరలో గోగర్భం డ్యాము వేణుగోపాలస్వామి ఆలయము ఆకాశకంగా ఉన్నాయి పాప వినాశనంలో క్షేత్ర దేవతలు అయిన శ్రీ గంగాదేవి శ్రీ ఆంజనేయస్వామి ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని మే రెండవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రతిష్ఠించారు తరువాత గంగాదేవి అమ్మవారి ఆలయాన్ని నూతన రాతి కట్టడంతో జనవరి పద్దెనిమిదవ తారీఖు రెండు వేల పదమూడున పునర్నిర్మించడం జరిగింది ఈ ఆలయం నుండి పాప వినాశనం డ్యామ్ చాలా అందంగా కనిపిస్తుంది డ్యామ్ వద్ద కానీ పాప వినాశనంలో కానీ ఉన్నప్పుడు పెద్దగా గంట శబ్దాలు మోగిన లేదా సైరన్ వచ్చిన డ్యామ్ నుండి నీరు వదులుతారని అర్థం అప్పుడు డ్యామ్ దిగువకు వెళ్ళకూడదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు